క్లాంబరధర విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న నవదనం ధ్యాయేశ్వర భగవ్యం ఉపశాంతే ఓం శ్రీ గురుభ్యో నమః. రామకృష్ణ నిహాన్ యాస్ట్రో న్యూమరాలజీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోలో ముఖ్యంగా నేను చెప్తున్నటువంటి డెస్టినీ నంబర్స్ అండి. మీరు కనుక మేషరాశిలో కనుక మీరు పుట్టినట్టయితే, మీరు మేషరాశిలో పుట్టినట్టయితే మీకు చెప్పినటువంటి నేను చెప్పినటువంటి డెస్టినీ నంబర్లో కనుక మీరు పుట్టినట్టయితే చాలా వరకు మీరు నష్టపోక తప్పదండి. ఇది 100% నిజం. వ్యాపారంలో మొత్తం దిగాలు అయిపోతారు, లాభం అనేది కూడా మీ కళ్ళతో మీరు చూడలేరు. మరి అలాంటి డెస్టినీ నెంబర్లో మీరు మేషరాశిలో పుడితే మీ డెస్టినీ నెంబర్ కనుక నేను చెప్పినటువంటి నెంబరు, ముఖ్యంగా మీ డెస్టినీ నెంబర్ కనుక 2 కనుక అయినట్టయితే, మీ డెస్టినీ నెంబర్ కనుక 5 కనుక అయినట్టయితే, మీ డెస్టినీ నెంబర్ కనుక 4 కనుక అయినట్టయితే, మీ డెస్టినీ నెంబర్ కనుక 6 కనుక అయినట్టయితే, ఈ యొక్క నేను చెప్పినటువంటి నెంబర్స్ కనుక మీ డెస్టి నెంబర్ కనుక అయితే చాలా వరకు నష్టపోతారండి. దానికి ఎటువంటి సందేహం లేదు. ఎక్కువగా డబ్బంతా కూడా సంపాదించిన సంపాదన అంతా కూడా ఏదో విధంగా ఖర్చు అయిపోవడం, సంపాదించి ఒకసారి మొత్తానికి కోల్పోవడం నేను చెప్పినటువంటి డెస్టి నెంబర్ కనుక అయినట్టయితే. ఎప్పుడు కష్టపడతారే కానీ ఫలితాన్ని మాత్రం ఎప్పుడు ఆస్వాదించలేరండి. జీవితకాలం మీ పుట్టినప్పటి నుండి లాస్ట్ చివరి ఏజీ వరకు కూడా కష్టపడుతూనే ఉంటారు కానీ ఆ కష్టానికి ఆ భగవంతుడు కూడా అసలు ఇంకా చాలు కష్టాలు అనేది అనుకుంటుందండి. మీ జీవితమే వెట్టి చాకిరి. మీరు కష్టపడి ఇతరులను బాగు చేస్తారు, మీ మాటలు విని ఇతరులు బాగుపడతారు. చూస్తుంటే పక్కన ఉన్నవాడు మీరు సలహాలు ఇచ్చిన వాళ్ళు ఎదుగుతారు, కానీ మీరు ఎదగలేకపోతారు. దీనికి డెస్టినీ నెంబర్ ప్రధాన కారణం. మరి డెస్టినీ నెంబర్ ప్రధాన కారణం అయితే మనం ఈ విధంగానే ఉండాలా, మనకు మార్గాన్ని ఎన్నుకునే సమయం లేదా అంటే ఖచ్చితంగా ఉంటుందండి. ఇప్పుడు ప్రతి సమస్యకు పరిష్కారం మాత్రం ఖచ్చితంగా దొరుకుతుంది. అది ఆస్ట్రాలజీలో న్యూమరాలజీలో దొరుకుతుందండి ఖచ్చితంగా. మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని, మీ బర్త్ నెంబర్, డెస్టి నెంబర్, రాశి, నక్షత్ర, లగ్నానికి నడిచే దశలకు అంతర్దశలు కనుక మన పేరు సరిపోయే విధంగా కనుక పెట్టినట్టయితే మేషరాశి వారికి ఖచ్చితమైన ఫలితాలు కూడా కలుగుతాయండి. మీరు ఎలాంటి ఇబ్బందులు పడకుండా జీవితంలో చక్కగా మార్పులు అనేది కూడా మీకు కలగాలంటే మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని సరి చేసుకోండి. నేను ఎంతో మందికి ఇచ్చానండి, దేశ విదేశాలలో కూడా మన క్లయింట్స్ ఉన్నారు. మన ఇండియాలోనే కాదండి, ఇతర రాష్ట్రాలు, జిల్లాలు, వేరే కంట్రీస్ అక్కడ నుండి కూడా మనకు కాల్స్ చేసి మనకు తప్పకుండా వారు పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకుని నన్ను కలుస్తున్నాను. చక్కటి సంతోషమైన విషయం అండి. ఎందుకంటే నేను మీకు ఏ కష్టం వచ్చినా కూడా నేనున్నానని కూడా నేను ధైర్యంగా మీకు చెప్తున్నాను. ఖచ్చితమైన సలహాలు మీరు తీసుకోండి, రెమెడీస్ పాటించండి, మంచి ఫలితాలు కూడా తప్పకుండా కలుగుతాయని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.